భక్తుడికి కాపలాగా ఉన్న భగవంతుడు. తులసీదాసు శ్రీరాముడికి గొప్ప భక్తుడు. అతని జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అలాంటి కథే ఇది. ఒకసారి తులసీదాసు ఇంట్లో ఇద్దరు దొంగలు పడ్డారు. ఇంటి వెనుక వైపు గోడకు కన్నం వేసి లోనికి వచ్చారా దొంగలు. పూజగదిలో వెండి పంచపాత్ర, ఇతర సామాగ్రి సంచిలో పెట్టుకున్నారు. ఇంటి లోపలికి వచ్చిన కన్నంలో నుంచే బయటకు వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ బయట ఇద్దరు వ్యక్తులు విల్లంబులు పుచ్చుకుని కాపలా ఉండటం కనిపించింది. దీంతో లోపలికి వచ్చేశారు. కాసేపు అయ్యాక మళ్ళీ బయటకు తొంగి చూస్తే ఆ కాపలాదారులు అక్కడే ఉన్నారు. ఇలా బయటకు వెళ్లాలని చాలాసార్లు విఫలయత్నం చేశారు. ఇంతలో తెల్లారింది. ఎప్పటిలాగే తులసీదాసు స్నానాదులు పూర్తి చేసుకుని పూజగదిలోకి వచ్చాడు. ఇద్దరు దొంగలు బిక్కముఖాలు వేసుకుని అక్కడ కనిపించారు. ఎవరు నాయనా మీరు అని అడిగాడు తులసీదాసు. స్వామి, మేము దొంగలం, మీ ఇంట్లో దోచుకోవడానికి వచ్చాం, మమ్మల్ని క్షమించండి స్వామి అని ప్రాధేయపడ్డారు. వారిని ఊరడించిన తులసీదాసు దొంగతనం చేసి వెళ్ళిపోకుండా తెల్లవార్లు ఇక్కడే ఉన్నారేం అని ప్రశ్నించాడు తులసీదాసు. ఏం చెప్పమంటారు స్వామి, ఈ గోడకు ఆవల ఇద్దరు సైనికులు విల్లంబులు ధరించున్నారు. రాత్రంతా మీ ఇంటికి కాపలా కాశారు. ఒకరేమో నల్లగా ఉన్నారు, మరొకతను ఎర్రగా ఉన్నారు. వారిని చూడగానే భయమేసి లోపలికి వచ్చేశాం. కాసేపు అయ్యాక వారిని మళ్ళీ చూడాలనిపించింది. మళ్ళీ బయటకు వెళ్ళడానికి ప్రయత్నించాం. మళ్ళీ వారిని చూడగానే భయం వేసి లోపలికి వచ్చేశాం. రాత్రంతా ఇదే జరిగింది స్వామి అని చెప్పుకొచ్చారు ఇద్దరు. ఆ ఇద్దరెవరో తులసీదాసుకు అర్థమైంది. రామ లక్ష్మణులే తన ఇంటికి కాపలాదారులుగా వచ్చారని విశ్వసించాడు. ఈ వెండి వస్తువుల కోసం తన దైవం ఒక రాత్రంతా నిద్రలేకుండా ఉండిపోయాడని బాధపడ్డాడు తులసీదాసు. తాను నమ్మిన దైవం సేవకుడిగా రావడంతో ఆ భక్తుడి హృదయం తల్లడిల్లిపోయింది. రాముడికి కష్టం కలిగించిన వస్తువులేవి ఇంట్లో ఉండొద్దనుకున్నాడు. ఆ వెండి వస్తువులతో పాటు ఇంట్లోని విలువైన వస్తువులన్నీ దొంగలకు దానమిచ్చి అక్కడి నుంచి పంపించేశాడు. ఆయన మాత్రం నిరాడంబరంగా రామసేవలో కాలాన్ని వెళ్ళదీశాడు.